दिव्यवाणी टीवी कार्यक्रम के स्वागत सुस्वागत సహోదరి సహోదరి దాయ్ మనమందరం కూడా ఇహలోకంలో ఉండగా దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటాం ఒకటి మాత్రం షూర్ దేవుడు మన హృదయాంతరంగిక తపనని మన హృదయాంతరంగ తపనని తప్పకుండా ఆదరిస్తాడు మరీ ముఖ్యంగా మన తపన దైవికమైన విషయాల్లో మంచిని చేసే విషయాల్లో ఉంటే గనక తప్పకుండా ఆయన ఆదరిస్తాడు అనేటటువంటిది వాస్తవం హృదయ ఆంతరంగిక ఆ తపన ఆ ఆరాటం అనేటటువంటిది ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు నిజమైనటువంటి జీవితంలో వెళ్తుంటే ఆ నిజమైనటువంటి దేవుడు చూపిన బాటలో ఉంటే దేవుడి యొక్క కృప ఏ విధంగా మనల్ని ఆదరిస్తుంది ఎలాగ మనల్ని చేదోడు బాదోడుగా ఉండి మన జీవితాన్ని లేవనెత్తుతుంది అనేటటువంటి దగ్గర ఈరోజు మనందరం కూడా ధ్యానం చేయాలి చేస్తున్నాం ఆ దేవాదేడు మనందరినీ దీవించినట్లుగా ఆశ్రయించమని ప్రార్థన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లర లోకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచన నుండి చదువుతున్నాం లోకాశుభార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాను ఏసు ఎరికో వీధుల్లో వెళ్ళుచుండెను అక్కడ సుంకర్లలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు ఉండెను అక్కడ సుంకర్లలో ప్రముఖుడు అయిన జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు ఉండెను అతడు ఏసును చూడవాలని యత్నించుచుండెను అతడు ఏసును చూడవలని యత్నించిన కానీ పొట్టివాడగుడు చేతను జన సమూహం ఎక్కువగా ఉండట చేతను చూడలేకపోయాను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న ఏసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కాను ఏసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరాము ఈ దినం నేను మీ ఇంట్లో ఉండతలంచి తని అని చెప్పిన అతడి వెంటనే దిగివచ్చి ఆనందంతో ఏసైకి స్వాగతం ఇచ్చాను ఇది చూచిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుక్కొనసాగిరి జక్కయ్య నిలబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయదును నేను ఎవరికైనాను అన్యాయం చేసినచ్చో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయదును అని చెప్పాను అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలైనా ఇతడును అబ్రహాం కుమారుడే మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్డారే దేవుడు మన హృదయాంతరంగంగా ఉన్నటువంటి హృదయ ఆంతరంగికంగా ఉన్నటువంటి ఆ తపన ఆరాటాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు జక్కయ్య ఒక వ్యాపారస్తుడు అని చెప్పుకుందాం సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన మంచి బిజినెస్ ధనికుడు బైబిల్లోనే చెప్తూ ఉన్నారు అక్కడ సుంకర్లలో ప్రముఖుడు దానితో పాటు ధనికుడు ఆయన పేరు జక్కయ్య అక్కడ ఎంత చక్కగా చెప్పేస్తున్నారు అక్కడ సుంకలలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు ఉండెను అంటున్నాడు అన్నీ ఉన్నాయి చూడటానికి చుట్టూ ఉన్నాయి ఆయనలో ఉన్నాయన్నీ కూడా కానీ ఆయన తపన ఆరాటం చూసారా అతడు ఏస్తు చూడవలనని యత్నించను తప్పిస్తూ ఉన్నాడు కానీ పొట్టివాడగుడు చేతను జనసమూహం ఎక్కువగా ఉండటం వలన ఆయన ఆయనకి కనపడటం కష్టమైంది ఏసును చూడటం అనే దగ్గర కనుక అతడు ముందుకు పరిగెత్తుకుంటూ పోయి ఆ దారిని పోవనున్న యేసును చూచిన ఒక మేడి చెట్టు ఎక్కి అంత ధనికుడు ప్రముఖుడు అయినటువంటి వాడు ఒక మేడి చెట్టును ఎక్కుతున్నాడు జనాలు అందరూ ఏంటి పిచ్చ అన్నట్టు చూస్తారు కానీ ఆయనలో తపన చూసారా ఉదయాంతరంగికంగా ఉన్నటువంటి ఆంతరంగిక తపన ఏసైనా చూడాలి ఏసైనా చూడాలని ఏసయ్య చుట్టూ ఎంతోమంది మంది జనాలు ఉన్నారు ఆయన అక్కడికొచ్చి ఎంతమంది జనాల్లో జక్కయ్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడు ఏసయ్య సో ఏసయ్య అక్కడ చేరి యేసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి అతని జక్కయ్య త్వరగా దిగిరాము ఏ దినం నేను మీ ఇంట్లో ఉండతలంచితని ఆ తపన ఆ ఆరాటం ఎంతగా యేసుక్రీస్తు ప్రభు గమనించాడు ఆయన తపన ఆరాటానికి ఎంతగా ఏసుక్రీష్ ప్రావు దీవిస్తున్నాడనేది మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరా దయవిళ్ళారా మన జీవితంలో ఎన్నెన్నో తపనలు ఆరాటాలు ఉంటాయి ఏదో చేయాలి ఏదో చేయాలనేటటువంటిది చాలాసార్లు జాగ్రత్త పడకపోతే మన జీవితాలు ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్న ఆ తపనలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడైతే ఎప్పుడైతే మన తపన అనేటటువంటిది నిజరూపం దాల్చుతూ అసలైనటువంటి విషయాల దగ్గరికి వెళ్ళాలని తపనకు వచ్చినప్పుడు ఎట్లా దేవుడు కూడా మనం దీవిస్తాడనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదర దయబిళ్ళారా ఈరోజు ఈ విషయాల గురించి మాట్లాడుతుండగా అర్థం చేసుకోవడం కోసమే ఈరోజు పునీత జూలియన్ ఆఫ్ నార్విక్ గురించి రెండు మాటలు చెప్పుకుంటున్నాం సెయింట్ జూలియన్ ఆఫ్ నార్విక్ ఇంగ్లాండ్లో జన్మించినటువంటి ఆమె పదమూడు వందల నలభై రెండో సంవత్సరంలో జన్మించింది పద్నాలుగు వందల పదహారు సంవత్సరంలో మరణించింది పదమూడు వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఆమె చాలా ధనవంతురాలు ధనవంతుల కుటుంబంలో జన్మించినటువంటి ఆమె పదమూడు వందల డెబ్భై రెండవ సంవత్సరంలో అనుకోకుండా ఆమె ఏదో అనారోగ్యం వచ్చేసి ఇక అయ్యాలో రేపు చచ్చిపోతుంది అనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇవాలో రేపు చనిపోబోతుంది అనేటటువంటి పరిస్థితికి వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరా దయబిల్లారే ఇక తల్లిదండ్రులు కుటుంబంతో కూడా క్రైస్తవ కతోలి కుటుంబం కాబట్టి తుది సంస్కారాలు ఇప్పిస్తే బాగుంటుంది అనేటటువంటి తపనతో వ్యాధిగ్రస్తుల అభ్యంగనం కోసం గురువుని పిలుస్తారు గురువుని పిలిచి ఆ గురువు వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా లోపల లోపల ఎలా ఉన్నది ఏం జరుగుతున్న దగ్గరకు వచ్చినప్పుడు ఆ గురువు ఆమెకు వచ్చి ఆ తుది సాంగ్యాలను ఇవ్వటం అనుకోకుండా అనుకోకుండా ఆమె ఎలాగ స్వస్థత పొందుకుంటుంది సడన్గా ఆమె స్వస్థత పొందుకొని లేచి కూర్చుని ఆ శక్తిని బలాన్ని పొందుకుంటుంది అయితే ఆమె మాటల్లో ఏంటో తెలుసా ఎప్పుడైతే ఆ గురువు అక్కడికి వచ్చాడో గురువు ఒక సిలువను పట్టుకొని ఒక సిలువను పట్టుకొని ఆమె చింతకు వచ్చాడు ఆమె చెప్తున్నది దర్శనాన్ని పొందుకున్నది అనేది ఆ దర్శనంలో ఏం చూస్తున్నది అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఆమె యేసుక్రీస్తు ప్రభు ఆ గురువు పట్టుకొస్తున్నట్టు ఆ సిలువను చూస్తూ ఉన్నది ఆ సిలువుపై ఏసుక్రీస్తు ప్రభు ఎలాగా విరలాడుతున్నాడు అనేట దర్శనాన్ని ఆమె పొందుకుంటుంది ఎలా శ్రమలు పడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు అనేటటువంటిది అలా ఆ దర్శనంలో మరొక వైపు ఎవరిదో స్వరం వినపడుతుంది సెలవు వైపు చూడబాకు సెలవు వైపు చూడబాకు సెలవు వైపు చూడబాకు పరలోకం వైపు చూడు పరలోకం వైపు చూడు అనేది ఆమె ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు ఎంతగా శ్రమిస్తున్నాడు సెలవు పైన అనేటువంటి చూస్తున్నది మరొక వైపు ఏదో స్వరం ఇక్కడ ఇటుగా అది ఇటుగా పరలోకం వైపు చూడు అనేటటువంటిది చూపుతున్నారు ఈ లోపల గురువు సిలువను చూపిస్తూ సిలువ వైపు చూడన్న అనేటటువంటి పిలుపుని చెప్తున్నాడు ఆ రెండింటిలో ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఎంపిక చేసుకోవాలనే దగ్గర ఆమెకు అర్థమైపోయింది సిలువ శ్రమలు అనేటటువంటి ఏసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోకుండా ఆ వైపు చూడకుండా పరలోకమైనటువంటి దక్కదు మనకి ఇది కాకుండా పరలోకం వైపే చూడు అనేటటువంటిది అది సాతాన్ యొక్క శోధన అని చెప్పి ఆమె అటు పక్కకి వదిలేసేసి ఏసుక్రీస్తు ప్రభు వైపే చూడటం మొదలు పెడుతున్నది సెలవు పైన ఏ విధంగా ఏసుకొసి ప్రభు శ్రమలు పడుతున్నాడు అనేటటువంటిది చూసి ప్రభు నువ్వే నా దేవుడు అంటూ ఆమె చెబుతున్నదంట ఆ సమయంలో ఏ విధంగా ఆమె స్వస్థత పొందుకుంటున్నది అనేటటువంటిది ఆమె వ్రాతపూర్వకంగా ఆమె మాటల్లో చెప్పేస్తుంది ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్లార ఆమె అలాంటి దర్శనాన్ని పొందుకొని చివర సాంగీయాలు ఇస్తున్నప్పుడు అవి పొందుకున్న తర్వాత ఆమెలో ఎంతగా ఆరోగ్యం కుదుటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు లేచి కూర్చున్నది అనేటటువంటి చూస్తున్నాను ఆ తర్వాత ప్రియమైన సహోదరి సహోదర్ దైవిల్లార ఆమె జీవితం ఎలాగున్నది అనే దగ్గరకు వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలాగున్నది అనే దగ్గరికి వచ్చినప్పుడు ఆమె జీవితం ధనవంతురాలు అయినా కానీ అన్నిటినీ వదులుకొని ఏసుక్రీస్తు ప్రభు వరకు ఆయన చూపినటువంటి జీవితం కొరకు నేను జీవించాలనేటటువంటి విషయంలోనికి ఆమె తల్లిదండ్రులు చెప్తున్నది ఆమె తల్లిదండ్రులకు చెప్తూ నేను అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ రేపు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు అందరూ అదే చెప్పారు దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడో చూడండి అని చెబుతూ నేను నుంచి దేవుడి కోసం దేవుడు మహిమ కోసమే నా జీవితాన్ని త్యాగం చేసుకోవాలనుకునేటటువంటి అర్పించుకోవాలనేటటువంటి తపనతో ఉన్నానని తల్లిదండ్రులకు చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆమె ఒక జీవితాన్ని ఎంపిక చేసుకుంటూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా ఆమె యాంకరైటిస్ అనేటటువంటి జీవితాన్ని ఎన్నుకుంటుంది ఆ జీవితం ఏంటో తెలుసా అన్నీ వదిలేసుకొని అన్నీ వదిలేసుకొని చర్చికి దేవాలయానికి చర్చికి దగ్గరలోనే ఆనుకొని ఎక్కడైతే దివ్య బాలి పూజ జరపుబడుతూ ఉంటుందో ఆ దివ్య బాలి పూజను చూడటం కోసం ఒక రూమ్ లాంటిది పక్కన కట్టించుకొని ఆమె జీవితం ఆ రూమ్లోనే ఆ గదిలోనే ఉండేటటువంటి జీవితాన్ని ఆమె ఎంపిక చేసుకుంటుంది దాన్ని యాంకరైటిస్ అంటారు ఇంగ్లీష్లో యాంకరైటిస్ ఆ జీవితాన్ని ఎందుకుంటుంది అక్కడ ఒక చిన్న విండో చిన్న విండో పెడుతుంటారు ఆ కిటికీలోంచి ఆమె దివ్యపాలి పూజ సమయంలో ఆ కిటికీ తెరిచి ఆ దివ్యపల్లి పూజలో పాల్గొంటూ ఉంటుంది ఆమెకుండేటటువంటి గదికి మూడు కిటికీలు ఉంటాయి ఒకటి దివ్య బలి పూజనం దివ్య సంస్కారానికి సంబంధించిన దేవాలయం జరిగే ప్రతి విషయాన్ని ఆమె పాల్గొనడం కోసం చూడటం కోసం అనేటటువంటిది దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం కోసం అనేటటువంటిది ఆ కిటికీ చర్చికి ఆనుకొని ఆ గోడ కిటికీ వైపు ఉంటుంది రెండవది ఎవరైనా కానీ ఆహారం కానుక్క తీసుకొస్తే ఏమైనా కానుకలు తీసుకొస్తే మరీ ముఖ్యంగా తిండికి సంబంధించినటువంటి విషయాలను అవి పుచ్చుకోవటానికి ఇంకొక గది ఆ గదిలో ఇంకో కిటికీ ఉంటుంది దానికి మూడో కిటికీ కూడా ఉంటుంది ఎవరైనా కానీ వచ్చి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడి చైతన్యం పొందుకోవాలనుకునేటటువంటి వారి కోసం మాట్లాడటం కోసం ఇంకొక కిటికీ ఉంటుంది అలాంటి యాంకరైటిస్ జీవితాన్ని ఆమె ఎన్నుకుంటుంది ప్రియమైన సహోదరి సహోదర దయబిళ్ళారా ఆమె అంత ధనవంతురాలై ఉండి అలాంటి జీవితంలోనికి ఎందుకు వచ్చింది అనే దగ్గరకు వచ్చేలకి ఆమె జీవితంలో ఆ తపన ఆరాటం స్వస్థతను పొందుకున్నటువంటి ఆమె ఆమె తపన ఆరాటం అంతా కూడా దేవుడికి అత్యంత ప్రప్రదమైన స్థానాన్ని ఇవ్వాలనే తాపన దేవుడికి అత్యంత ప్రప్రదమైనటువంటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలని తాపన విశ్వాసంలో ప్రయాణిస్తూ ఇంకా ఎంతోమందిని ఈ యొక్క ఆత్మను రక్షించాలనే తాపన విశ్వాసంలో పయనిస్తూ ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించాలనే తపన అనేటటువంటి ఆ ఆరాటం ఆ తపన ఇక జీవితం అంతా కూడా ప్రార్థనా జీవితంగా ఆమె జీవితం ఉండాలనేటటువంటి తపన ప్రార్థనా జీవితం ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలని ఆమె ధ్యానం చేసుకుంటూ దేవాది దేవునికి అత్యంత ప్రప్రదమైన స్థానాన్ని ఇవ్వాలని రెండవది విశ్వాసం అనేటువంటి ప్రయాణంలో దేవుడు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో అలాంటి ప్రయాణంలో ఉండి ఇంకా ఎన్నో ఆత్మను రక్షించేటట్టుగా నా జీవితం సాగాలని చెప్పి మూడవది నా జీవితం అంతా కూడా ప్రార్థనా జీవితంలో ఉండి ఎంతోమంది కోసం ప్రార్థన చేసేటటువంటి జీవితం నేను ఉండాలని తపనతోటి ఆమె అలాగా యాంకరైటిస్ అనేటువంటి జీవితాన్ని ఎన్నుకుంటుంది మఠవాస జీవితం ఏషియా ప్రవక్త నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం చెప్తున్నట్లుగా ఏషియా ప్రవక్త నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం చెప్తున్నట్లుగా దేవుడు ఏ విధంగా మానవుడు తపన్ను మరీ ముఖ్యంగా మంచి విషయాల వైపు మరీ మరీ ముఖ్యంగా దేవుడు వైపు ఉండేటటువంటి ఆ హృదయాంతరంగిక తపన ఆరాటాన్ని ఎలా గమనిస్తాడని దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఇలాంటి వాళ్ళు రక్షిస్తాడు దేవుడు అనే దగ్గర నలభై తొమ్మిదో అధ్యాయం ఏషియా ప్రవక్త నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో చదువుతున్నాం స్త్రీ తన పసికందును మర్చిపోవున తన ప్రేమున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఉండున ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రం నిన్ను మరువను పదహార వచనంలో నేను నీ పేరు నా అరచేతుల మీద వ్రాసి కొంటిని నీ ప్రాకారము నిత్యము నా కనులు ఎదుట నిలిచి ఉన్నవి అంటూ ప్రవక్తలో ఎంత చక్కగా చెప్తున్నాడు నిన్ను మరువను ఆమె తన శిశువును మర్చినను నేను మాత్రం నిన్ను మరవను అంటూ ప్రభు ఇలాంటి తపన ఆరాటం కలిగినటువంటి బిడ్డల మీద ఎలా కరుణ జాలి కలిగి ఉంటాడనేది మనం చూస్తున్నాం నేను నీ పేరు నా అరచేతుల మీద వ్రాసి నీ ప్రాకారం నిత్యం నా కనులు ఎదుట నిలిచి ఉండును అనేటటువంటిది ఎంత గొప్పగా గుర్తు చేసుకుంటూ దేవుడిని స్థుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి జీవితంలో ఆమె ఎదుగుతూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదర్ దయవిల్లార ఈరోజు మరీ ముఖ్యంగా ఆమెకి ఎన్నో ఎన్నో దర్శనాలు వచ్చినట్లు కూడా మరీ ముఖ్యంగా స్పిరిచువల్ డైరెక్టర్గా ఉంటున్నటువంటి ఫాదర్ గారు ఆమె గురించి ఎన్నో విషయాలు రాస్తూ ఉంటాడు ఆమె గురించి కొన్ని విషయాలు చెబుతూ దేవుడి యొక్క దైవ ప్రేమ అనేటువంటి విషయాల్లో ఆమె ఏ విధంగా దేవుడి ప్రేమను ఆమె జీవితంలో చూపిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చడంలో ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటటువంటిది మనం చూస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా ఆమె పేరుని జూలియాన్గా మార్చుకొని ఏ విధంగా ఆమె జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకుంటుందనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండవది ప్రియమైన సహోదరి సహోదరాయి బిల్లరా ఆమె జీవితం ద్వారా చెప్తున్నటువంటి కొన్ని సంఘటనల్ని ఎంత చక్కగా ఆ ఫాదర్ గారు చెప్తూ ఉన్నాడు విరిగి నలిగి విచ్ఛిన్నమైన జీవితాలను దేవుడు అందంగా తీర్చిదిద్దాడు అనేటటువంటి విషయంలో దేవుడి యొక్క ప్రేమ ఆప్యాయత అనురాగాలను ఏ విధంగా చెప్తున్నాడని మనం చూస్తున్నాం విరిగి నలిగి విచ్ఛిన్నమైన జీవితాలను దేవుడు అందంగా తీర్చిదిద్దాడు అంటూ కొన్ని ఉదాహరణలతోటి మన అందరిని కూడా చైతన్యపరచాలనేటువంటి తపనతోటి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి విరిగి విచ్ఛిన్నమైన మబ్బులను దేవుడు వర్షం కురిపిస్తున్నాడు కదా విరిగి విచ్ఛిన్నమైన మబ్బులను వర్షం కురిపించేటట్లుగా చేస్తున్నాడు కదా విరిగి విచ్ఛిన్నమైన భూమి మొక్కలు ఎదుగునట్లుగా దీవిస్తున్నాడు కదా విరిగి విచ్ఛిన్నమైనటువంటి భూమిని మొక్కలు ఎదుగునట్లుగా దీవిస్తున్నాడు కదా విరిగి విచ్ఛిన్నమైన విత్తనాలను చిగురింప చేసి పంటల్లాగా ఫలభరితం గావిస్తున్నాడు కదా దేవాది దేవుడు విరిగి విచ్ఛిన్నమైన విత్తనాలను చిగురింపచేసి ఫలభరితమైన పంటలుగా తీసిదిద్తున్నాడు కదా మొక్క నుండి వేరు చేయబడిన విత్తనాలను చిగురించే మొక్కలుగా సిద్ధం చేస్తున్నాడు దేవుడు నీవు కూడా విరిగి నలిగి విచ్ఛిన్నమవుతున్న జీవితం అనుకుంటున్నావా దేవుడు నిన్ను యోగ్యమైన జీవితం వైపు నడిపిస్తాడు అనేది అర్థం చేసుకునేటువంటి సత్యాన్ని ఎంత చక్కగా ప్రకటిస్తున్నది ఎంతో ధనవంతుల కుటుంబంలో జన్మించినటువంటి ఆమె ఒక ప్రాయానికి వచ్చే వాళ్ళకి అనారోగ్యానికి గురైపోయి ఆమె జీవితంలో ఆమె చెప్పుకుంటున్న గొప్ప విషయం దేవా నీ కోసమే నా జీవితాన్ని అర్పించుకోవాలని తపన పడుతున్నాను ఇప్పటికే చచ్చిపోతే నా జీవితంలో ఉపయోగం లేదు నిన్ను నేను ప్రేమించాలి జీవించాలి అనేటటువంటి విషయంలో ఎలాగ ముందుకు సాగుతున్నాడు అనేటటువంటిది మనము ఆమె జీవితాన్ని గురించి ఆమె చెప్పుకుంటున్నది దేవా నీ కోసమే నా జీవితాన్ని అర్పించుకోవాలనుకుంటున్నాడు ఇంకా నీ గురించి నీ ప్రేమలో ఎదిగి ఇంకా ఎంతోమంది నా ప్రేమలో నీకు తీసుకురాని తపన పడుతున్నాను ఇంత త్వరగా చచ్చిపోతే ఎట్లాగా నేను అనేటటువంటి ఆమెను ఉదయాంతరంగా చేసుకుంటున్న ప్రార్థన ఆ ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు ఎంత గొప్పగా ఆమెను దీవిస్తున్నాడంటూ మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్లేదా ఈరోజు మన అందరినీ కూడా దేవాదేవుడు కొన్ని విషయాల్ని అర్థం చేసుకోండి అంటూ మనం ఈరోజు సొలో జ్ఞాన గ్రంథం సొలో జ్ఞాన గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి చదువుతున్నాము జ్ఞాన గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి చదువుతున్నాను దేవా నీ దృష్టిలో ఈ సర్వ ప్రపంచము తక్కడ సిబ్బని కూడా వాల్సజాలని చిన్న ఇసుక రేణువు వంటిది ఉదయం నేల మీద రాలిన మంచు బిందువు వంటిది దేవా నీ దృష్టిలో ఈ సర్వ ప్రపంచము తక్కడ సిబ్ పిని కూడా వాల్చజాలని చిన్న ఇసుక రేణు వంటిది ఉదయం నేల మీద రాలిన మంచు బిందు వంటిది ఇరవై మూడో చాలా చదువుతున్నాను అయినను నీవు వీటన్నిటినీ చేయగలవు కనుక అందరినీ దయతో చూతువు అందరినీ దయతో చూతువు నీవు నరుల తప్పిదమును ఉపేక్షించి నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపట్టుకు అవకాశమును ఎత్తువు అవకాశమును ఎత్తువు ఉనికిలోనున్న వాణ్ణెల్లా నీవు ప్రేమింతువు నీవు కలిగించిన వాణ్ణి దేనిని నీవు అసహ అసహ్యించుకొరకు పుట్టించిన ప్రతి వాణిని కూడా ఎంతగా దీవిస్తున్నావు అంటున్నాడు ఇరవై ఐదో వచనం చూస్తున్నాం నీవు సృజింపనేదే ఏ ప్రాణి ఉనికిలో ఉండగలదు నీవు సృజింపనది ఏ ప్రాణి ఉనికిలో ఉండలేదు నీవు అంగీకరింపనదే ఏది కూడా జీవం పొందుకోదు ఇరవై ఆరో వచనం చాలా చక్కగా అంటున్నాడు అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో చూతువు ప్రభు నీవు బ్రతికి ఉన్న ప్రాణులన్నింటినీ ప్రేమింతువు పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనం చదువుతున్నాం సొలో జ్ఞాన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాం నాశనం లేని నీ ఆత్మము ప్రతి ప్రాణిలోనూ నెలకొని ఉన్నది చాలా గొప్ప వాక్యం నాశనం లేని నీ ఆత్మము ప్రతి ప్రాణిలో నెలకొని ఉన్నది కనుక నీకు ద్రోహం చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దుదువు వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను తాము గ్రహించున్నట్లు చేయుదువు కావున వారు పాపమును విడనాడి నిన్ను ఆశ్రయించు అంటున్నాడు ఈరోజు ప్రేమైన సహోదరి సహోదర దయబిల్లార దేవా నీ దృష్టిలో ఈ సర్వప్రపంచము ఒక ఇసుకరేణువు లాంటిది ఉదయం నేల మీద రాలేటటువంటి మంచు బిందువు లాంటిది ఆయనను దేవ నీవన్నిటినీ చేయగలవు అన్నిటినీ దయతో చూసేటటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వాడు నీవు నరుల తప్పిదను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపట్టుకు అవకాశం లేదు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా మన జీవితాల్లో దేవాదేవుడు చాలా గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నాడు మనం ఈ జీవితంలో ఉండగా ఏం వెతుకుతున్నాం మనం దేనికోసం మన యొక్క జీవితాన్ని అర్పించాలనుకుంటున్నాము దేనికోసమే తప్పిస్తూ ఉన్నాం మన దగ్గరకు వచ్చేళ్ళకి ఊరక ప్రాపంచిక విషయాలు ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్న జీవితమే అయితే ఏదో పుడతాము ఏదో చనిపోతాము అంత అయిపోతుంది కానీ నిజమైనటువంటి దేవుడు యొక్క విధానాల్లోనికి వస్తుంటే దేవుడు మన హృదయాలను పరీక్షిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్పగా మన జీవితం నడిపిస్తాడనేటువంటి దగ్గర ఎన్నో ఎన్నో విషయాల్లో దేవా దేవుడు మనకి ఎంతగా ఆ చైతన్యాన్ని ఇచ్చి మన జీవితాలని ఇంకా పది మందికి ఆదర్శంగా ఉండేటట్లు నడిపిస్తాడేట విషయాల దగ్గర నేర్చుకోండి అనేటటువంటిది ఈరోజు పురీత జూనియన్ గారు ఎంత చక్కగా కొన్ని విషయాల్ని మనకు గుర్తు చేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరు దయబిల్లారా ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా మనం అందరం కూడా జీవిత విషయాలను ఒకవైపు ఎలాంటి జీవితంలో మనం ఉంటే ఇంకా దేవుడు చూపినటువంటి విధానాల్లో ఉంటామనే దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు కొన్ని విషయాల్ని దేవుడు పురిత పౌరుడు ద్వారా కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు తెసలోనికి రాసినటువంటి లేఖ రెండవ లేక ఒకటో అధ్యాయము వచనం చదువుతున్నాం తెసలోనికి రాసినటువంటి లేఖ రెండవ లేక ఒకటో అధ్యాయము వచనం చదువుతున్నాం ఇందువల్లనే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మేము పిలిచను ఆ జీవితమునకు మేము యోగ్యులను చేయవలని ఆయనను అర్థింతుము మనం ఈ లోకంలో ఉండగా ఎట్లాంటి జీవితం జీవించాలి అన్న దగ్గర పుయత పౌరుడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఇందువల్లనే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మేము పిలిచను ఆ జీవితం నాకు మేము యోగ్యులు చేయవలని ఆయనను అర్థింతుము తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను చాలా ముఖ్యమైనటువంటి పదం దేవుడి యొక్క శక్తి వలన దేవుడు మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమనొచ్చును గాక అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదహైబిర్ల తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమనొచ్చునుగాక మన ప్రభు అయిన ఏసునామం మీ అందును మీరు ఆయన అందును గాక చాలా గొప్ప వాక్యం ఈరోజు మనం వింటున్నాం మన ప్రభు అయిన నామము మీ అందును మీరు ఆయన మహిమపరచబడుదురు గాక ఇది మన దేవుని ఏసుక్రీస్తు ప్రభు యొక్కయు అనుగ్రహం వలన నెరవేరున గాక ప్రేమైన సహోదరి సహోదర దయబిల్లారా ఈరోజు ఎంత గొప్ప వాక్యాన్ని మనం వింటున్నాం విశ్వాస కృత్యంలో ఆ తన శక్తి వలన మీ మంచి కోరికలు నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును గాక మన ప్రభు అయిన ఏసునామో మీ అందరూ మీరు ఆయన గాక అంటూ ప్రియమైన సహోదరి సహోదరి దయబిడ్లారా ఈరోజు ఆ దేవా దేవుడు అలాంటి మహిమతో కూడుకున్న జీవితంలో మనందరినీ నడిపించాలని ప్రార్థన చేసుకుంటాను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్